టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా పవర్ స్టార్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో కెరీర్లో పవర్ఫుల్ హిట్గా నిలిచిన సినిమాల్లో జల్సా ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో బజ్ క్రియేట్ చేసింది. అయితే మహేష్ ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అతడు వర్కౌట్ కాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా జల్సా. దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని కెరీర్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాడు. ముందు అతడు సినిమాను పవన్ కళ్యాణ్తోనే చేయాలి అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక జల్సా స్క్రిప్టును పవన్ స్టైల్కు తగ్గట్టుగా డిజైన్ చేయడంతో సినిమా చాలా ఫాస్ట్గా సెట్స్ పైకి వచ్చింది. 8 ఏళ్ల తర్వాత వచ్చిన విజయం జల్సా సినిమా మెయిన్ కథ వినగానే ఏమాత్రం అనుమానం లేకుండా పవన్ ఒప్పేసుకున్నారు. వరుస అపజయాల అనంతరం పవన్ కెరీర్కు అదొక మంచి బూస్ట్ ఇచ్చింది. ఖుషీ తర్వాత పవన్కు సక్సెస్ రావడానికి 8 ఏళ్ళు పట్టింది. ఆ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ కూడా మంచి రేటింగ్ అందుకుంటుంది. ఇక 1000కి పైగా థియేటర్స్లో ఈ సినిమా రన్ అయింది. ఇక పవన్ నటుడిగా కూడా మంచి టాక్ సంపాదించుకున్నాడు ఈ సినిమాలో. కేవలం యాక్షన్ సీన్స్లోనే కాకుండా ఆలోచింపజేసే డైలాగ్స్తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పట్లో అదే పర్ఫెక్ట్ ఇంటర్వెల్ సీన్. త్రివిక్రమ్ రాసిన ప్రతి ఒక్క డైలాగ్ ఒక్కో డైమండ్లా ఉంటుంది. అప్పట్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్స్లో ఈ సినిమా విడుదలైంది. బలమైన ఆలోచన కలిగించే, కుటుంబాన్ని కోల్పోయి సమాజంలో జరిగే అన్యాయం పట్ల కోపంతో అడవులకు వెళ్లే ఒక యువకుడు ఆ తర్వాత నక్సలెట్ నుంచి సాధారణ జీవితంలోకి వచ్చి ఎలాంటి అనుభవాలు చూశాడు అనేది సినిమాలో చాలా బలమైన ఆలోచన కలిగిస్తుంది. యాక్షన్, లవ్, కామెడీ, ఎమోషన్ సీన్స్, ఇలా అన్ని రకాలుగా త్రివిక్రమ్ ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేశాడు. మహేష్ వాయిస్ ఓవర్ అయితే ఈ సినిమాకు అన్నింటికంటే మేజర్ ప్లస్ పాయింట్. మహేష్ వాయిస్ ఇవ్వడానికి ప్రధాన కారణం స్టార్ హీరోల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే చాలా బాగుంటుందని అప్పట్లోనే ఆలోచించాడు. ఇక త్రివిక్రమ్తో అతడు చేసిన స్నేహం ఉన్నప్పటికీ అంతకు మించి మహేష్కు పవన్తో మంచి స్నేహం ఉంది. అర్జున్ సినిమా సమయంలో పైరసీపై పోరాటంలో మహేష్కు పవన్ తోడుగా నిలిచాడు. ఈ కారణంగానే మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.